ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై మనం పెట్టే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం కేవలం 5% పన్ను మాత్రమే వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వమేమో ఏకంగా 55% పన్ను వసూలు చేస్తుందని, ప్రతి దానిలో రాష్ట్రాలే అధిక పన్ను వసూలు చేస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అనేది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. దీని మీద వసూలు చేసే మొత్తం 5% జీఎస్టీలో 2.5% కేంద్ర జీఎస్టీ అయితే ఇంకో 2.5% రాష్ట్ర జీఎస్టీ. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్తో పాటు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ లేదా పీపీఏసీ విడుదల చేసిన రెడీ రెకనర్లో కూడా చూడొచ్చు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బిల్లులో కూడా 2.5% కేంద్ర జీఎస్టీ ఇంకో 2.5% రాష్ట్ర జీఎస్టీ ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55% కాదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే పోస్ట్లో డీలర్ కమిషన్ని 5.5 రూపాయలుగా పేర్కొనడం చూడొచ్చు. అయితే 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై డీలర్ కమిషన్ 61 రూపాయల 84 పైసలని ఒకవైపు పీపీఏసీ వెబ్సైట్లో, మరోవైపు జూలై 2019లో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లో చూడొచ్చు. అంటే పోస్ట్లో ఇచ్చిన డీలర్ కమిషన్ వివరాలు కూడా తప్పని మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై మనం పెట్టే ఖర్చులో జీఎస్టీ, డీలర్ కమిషన్తో పాటు మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైస్ కూడా ఉంటుంది. అయితే ఇది రాష్ట్రాలు ఉన్న లొకేషన్, అక్కడ బాట్లింగ్ చేస్తున్న కంపెనీలను బట్టి మారుతుంది. కానీ రాష్ట్రాలు వసూలు చేసే పన్నులతో దీనికి ఎట్లాంటి సంబంధము ఉండదు. దీన్ని బట్టి ఎల్పీజీ సిలిండర్ మీద కేవలం 5% జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55% అని చెప్పడం పూర్తిగా తప్పని మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఆధారాలన్నింటితో ఈ పోస్ట్ ఒక ఫేక్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.